హాయ్ ఫ్రెండ్స్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్లో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఇటువంటి క్వాలిఫికేషన్తో అప్లై చేసే విధంగా వేరియస్ కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ అడేస్ని చెక్ చేయబోతున్నాం యాక్చువల్లీ జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే మినిస్ట్రీస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది చాలామంది డెహ్రాడూన్ అనే పేరు వెనగానే నోటిఫికేషన్లో జాబ్ లొకేషన్ మనకి ఉత్తరాఖండ్లో ఉంటుంది మనం అప్లై అయితే చేయాలా పర్మనెంట్గా అక్కడే సెటిల్ అవ్వాలా అని చెప్పి అనుకుంటారు బట్ ఇక్కడ మనకి ఒక పాయింట్ మెన్షన్ చేశారు ఆ పాయింట్ ఏంటంటే ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీదగా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉందన్నారు అంటే దీని ప్రకారం మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే ఉంది బట్ జాబ్లో జాయిన్ అయిన వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవడం పాజిబుల్ అవ్వదు ఒక టూ టు త్రీ ఇయర్స్ అనేది మనం డెహ్రాడూన్లోనే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ పాయింట్స్ అయితే మీరు ముందుగా కన్సిడర్ చేస్తే రిమైనింగ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ని చెక్ చేస్తే యాక్చువల్లీ నోటిఫికేషన్ అయితే మొత్తం ఆరు కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి వీటి అన్ని డీటెయిల్స్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్ల బికాజ్ అంటే మీకు తెలిసిందే కదా మనకి నోటిఫికేషన్లు ఏవైతే పోస్టులు అవసరమో వాటి డీటెయిల్స్ మాత్రమే మనం ఫస్ట్ నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం ఈ విధంగా కూడా మనకి అవసరమైన షార్ట్ లిస్ట్ చేస్తే టోటల్గా మూడు పోస్టులు ఉన్నాయి అందులో పోస్ట్ పోస్ట్ చూసుకుంటే మనకి ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దీనికి సంబంధించి టోటల్గా ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి సెలెక్ట్ అయిన వాళ్ళకి లెవెల్ వన్ ప్రకారం శాలరీ ఉంటుందన్నారు అంటే వేల రూపాయలు శాలరీ వస్తుందని చెప్పారు ఇక కేటగిరీ చూసుకుంటే ఈ పోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీలోకి రావడం జరుగుతుంది అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ చెక్ చేస్తే అదర్ క్వాలిఫికేషన్స్ అంటే ఏమీ లేవు కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు అని చెప్పారు అయితే మనం ఈ నోటిఫికేషన్ మూడు పోస్టులు లిస్ట్ చేసాం కదా ఒక పోస్ట్ని కంప్లీట్ చేసాం ఇక రెండో పోస్ట్ చూసుకుంటే మనకి అసిస్టెంట్ గ్రేడ్ త్రీ ఈ అసిస్టెంట్ గ్రేడ్ త్రీకి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఫోర్ వేకెన్సీ ఉన్నాయి అంటే నాలుగు పోస్టులు ఉన్నాయి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ టూ ప్రకారం శాలరీ ఉంటుంది లెవెల్ టూ ప్రకారం శాలరీ అంటే ఇరవై ఏడు వేల నుంచి ముప్పై రెండు వేల మధ్యలో జీతం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ పోస్ట్ కూడా సేమ్ సేమ్స్ సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీలోకి రావడం జరుగుతుంది అయితే ఈ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో పాటు అదర్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు మనం ఆ డీటెయిల్స్ని చెక్ చేద్దాం సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే టెన్త్ క్లాస్ లేదా టెన్త్ క్లాస్కి ఈక్వల్ క్వాలిఫికేషన్ ఏదైనా సరే అప్లై అయితే చేయొచ్చని చెప్పారు ఇక అదర్ క్వాలిఫికేషన్స్లో టైపింగ్ అయితే వచ్చిండన్నారు టైపింగ్ చూసుకుంటే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో కానీ లేదా థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలో కానీ టైప్ చేయాలని చెప్పి మెన్షన్ చేశారు ఇక నోటిఫికేషన్లో లిస్ట్ చేసిన మూడో పోస్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ మూడో పోస్ట్ అనేది మనకి టెక్నీషియన్కి సంబంధించిన పోస్ట్ ఈ పోస్ట్ కూడా మనకి ఫోర్ వేకెన్సీసే ఉన్నాయి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ టూ ప్రకారం సాలరీ ఉంటుంది లెవెల్ టూ ప్రకారం సాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ ముప్పై నుంచి ముప్పై రెండు వేల మధ్యలో శాలరీ వస్తుంది ఇక ఈ పోస్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో సి కేటగిరీలోకి రావడం జరుగుతుంది అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి కాస్త డిఫరెంట్గా ఉన్నాయి బట్ ఒకసారి చెక్ చేస్తే టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు బట్ రెలవెంట్ ట్రేడ్లో ఐటీఐ కూడా కంప్లీట్ చేసి అన్నారు ఒకవేళ మేము ఐటీఐ వీటి గురించి పట్టించుకోమనుకుంటే ఇంటర్మీడియట్తో కూడా అప్లై చేయొచ్చు ఇంటర్మీడియట్లో సైన్స్ బ్యాక్డ్రాప్ ఎవరైతే ఉంటారో గ్రూప్స్ వాళ్ళంటే లైక్ ఎంపీసీ బైపీసీ వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఇవి ఇప్పటివరకు మనం ఈ పోస్టులకు సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా అయితే ఇప్పుడు మనం ఏజ్ లిమిట్స్ వివరాలని చెక్ చేద్దాం ఏజ్ లిమిట్స్ వివరాలను చెక్ చేస్తే మనం మొత్తం మూడు పోస్టులను షార్టేజ్ చేస్తాం అందులో ఒకటి ఎంటీఎస్ రెండోది అసిస్టెంట్ గ్రేడ్ త్రీ మూడోది టెక్నిషియన్ ఈ మూడు పోస్టులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నా సరే మినిమం ఏజ్ చూసుకుంటే మీకు ఎయిటీన్ ఇయర్స్ ఉండాలని చెప్పారు అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలని చెప్పారు ఇక మేము మాక్సిమం ఏజ్ చూసుకుంటే మనకి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు బట్ ఏదైతే టెక్నీషియన్ పోస్ట్ ఉందో ఆ పోస్ట్కి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చని చెప్పారు దానితో పాటు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఏజ్ రిజిక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయి ఆ ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకుంటే ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు ఇక నెక్స్ట్ మనం ఈ నోటిఫికేషన్ ఫర్దర్ డీటెయిల్స్ని చెక్ చేస్తే ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి ఎప్పటివరకు అప్లై చేయొచ్చు అప్లికేషన్ ఫీజ్ ఎంత ఈ డీటెయిల్స్ని ముందుగా చెక్ చేయాలి సో ఆ విధంగా చెక్ చేస్తే ఈ జాబ్స్కి యాక్చువల్లీ ఆఫ్లైన్లో అప్లై చేయాలి అప్లికేషన్ ఫామ్ని మనకి అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కూడా మీకు లింక్ అవైలబుల్గా ఉంటుంది అక్కడ క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి అప్లై కూడా చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంది ఇక అప్లికేషన్ ఫీజు వివరాలని చెక్ చేస్తే అప్లికేషన్ ఫీజు మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఏడు వందల రూపాయలు ఉంది ఇందులో మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు టూ హండ్రెడ్ రూపీస్ ప్రా ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పారు అయితే అప్లికేషన్ ఫీజుని మనం డీడీ రూపంలో అంటే డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో పే చేయాలి ఎందుకంటే ఆఫ్లైన్లో అప్లై చేస్తున్నాం కాబట్టి అయితే డీడీ ఏ పేరు మీద తీయాలంటే డైరెక్టరేట్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ ఈ పేరు మీద డీడీ అయితే తీయాలి అయితే ఈ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజుని అన్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాలి అండ్ అండ్ ఆల్సో ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ కూడా ఇక రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజిబిలిటీ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఎగ్జామ్షన్ ఉంది అంటే వాళ్ళు ఐదు వందల రూపాయలు పే చేయాల్సిన అవసరం లేదు బట్ ప్రాసెసింగ్ ఫీజు టూ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఖచ్చితంగా పే చేయాల్సి అయితే ఉంటుంది వాళ్ళు కూడా డీడీ రూపంలోనే పే చేయాల్సింది సార్ ఇవి సో ఓవరాల్గా ఈ జాబ్ నోటిఫికేషన్ అడ్రస్ అయితే ఇవి ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ ఇంకా ఉన్నాయనిపిస్తే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి